టీడీపీ అధినేత చంద్రబాబుపై సిపి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు రాష్ట్రంతో పాటు దేశ ప్రయోజనాలపైన దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీపై పోరాడటానికి పవన్, చంద్రబాబు మిగతా రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. ప్రధాని మోడీ అదే విధంగా అమిత్ షా సపోర్టు లేకపోతే జగన్ సీఎం అయి ఉండేవాడు కాదని అన్నారు. వాళ్ల సపోర్ట్ లేకపోతే జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఒక్కరోజు కూడా ఉండలేరని విమర్శించారు. జగన్ పై కేసులు ఉన్నా గాని చర్యలు తీసుకోకపోవటానికి ప్రధాన కారణం వాళ్ల మధ్య రహస్య దోస్తీ నడుస్తుంది అని సిపి రామకృష్ణ ఆరోపించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కావాలని చంద్రబాబు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ క్రమంలో సిపి రామకృష్ణ ముందుకు వచ్చి టీడీపీతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఇంకా సీఎం జగన్ పై రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.